కమర్షియల్ సినిమాల బాటను వీడి తొలిసారిగా కాస్త కొత్తదనం కోసం ప్రయత్నించే క్రమంలో ధ్రువ సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్ చరణ్ కమర్షియల్ గాను మంచి ఊపులో కొనసాగుతున్నాడు. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద అందని ద్రాక్షగా మారిన 1 మిలియన్ డాలర్ల సాకారం కావడంతో మంచి ఉత్సాహంలో ఉన్న చెర్రీ తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే కథన్న విషయం స్వయంగా సుకుమారే స్పష్టం చేశారు. అయితే కథలో కీలక పాత్ర పోషించి హీరోయిన్ ఎంపిక ప్రస్తుతం తర్జన భర్జనలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా రాశి ఖన్నా పేరును పరిశీలించగా తాజాగా సమంత అన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ ఫైనల్ కాలేదని ఇంకా హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతుందని సమాచారం. సహజంగా రామ్ చరణ్ సినిమాలకు హీరోయిన్ల ఎంపిక చాలా సులభంగా జరిగే ప్రక్రియ. అయితే సుకుమార్ మాత్రం చాలా అంశాలను పరిశీలించిన మీదటే ఓకే చెప్తారు. అయితే వీరిద్దరికి మంచి రిలేషన్ ఉన్నా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ టాలీవుడ్ నాట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో చూడాలి. డిసెంబర్లోనే షూటింగ్ ప్రారంభించాల్సి ఉన్న హీరోయిన్ ఎంపిక కారణంగా ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.